స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబర్ నెల భాద్రపద ఆశ్వయుజాలు ఎలా ఉండబోతున్నాయి మరి తులారాశి వారికి ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు బుధ శుక్ర శనివారాలు యోగదాయకంగా ఉంటాయి మరి గ్రహ సంచారం ఏడో స్థానంలో బృహస్పతి బాగున్నాడు ఐదో స్థానంలో శనిశ్వరుడు పర్వాలేదు ఏడో స్థానంలో రాహువు ఒకటో స్థానంలో కేతువు అంటే గ్రహ సంచార పరంగా గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా వారికి యోగాన్ని సమకూర్చబోతున్నారు కుజుడు కూడా అర్ధశుభుడు పదహేడవ తేదీ నుండి కూడా రవి అర్ధశుభుడు రాహువు అలాగే బుధుడు కూడా అర్ధశుభుడు ఇక్కడ రాజకీయ వ్యవహారముల ఎందు వారికి జయ అనేటువంటిది కలుగుతుంది ఈ మాసంలో పట్టు విడిచిపెట్టకుండగా శ్రమపడితే వ్యాపారము కావచ్చు ఉద్యోగము కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు కావచ్చు విజయం మీ సొంతం అవుతుంది గ్రహబలం అనేటువంటిది కొంతమేర అనుకూలతను ఈ మాసంలో పొందబోతున్నారు అలాగే మీ మీ రంగాల్లో ఆశించినటువంటి ఫలితాలైతే అక్టోబర్ రెండవ వారం నుంచి తప్పకుండా పొందుతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు తులారాశివారు ఈ మాసం వ్యాపార పరంగా కూడా గతంలో ఉన్నంత ఇబ్బంది అయితే ఈ మాసంలో ఉండకపోవచ్చు ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఉంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి గతంలో కానటువంటి పనులను కూడా మీరు దిగ్విజయంగా ఇప్పుడు పూర్తి చేస్తారు రైతులకు సమయానికి ధనం అనేటువంటిది అందుతుంది వస్త్ర వ్యాపారులకు రాబడి అనేటువంటిది కొంత మెరుగవుతుంది అలాగే వారికి ఆదాయం అనేటువంటిదైతే ఇబ్బంది లేకుండగానే ఈ వారంలో కలుగుతుంది స్వాహనాలు కొంటారు స్థిరాస్తి వివాదాలనేటువంటివి కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి మీ అంచనాలు నిజం చేసుకుంటారు మీకు ఇన్ని రోజులు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీకు అనుకూలంగా మారడం కూడా ఒక విశేషము అని చెప్పవచ్చు ఉద్యోగపరంగా పని భారం అనేటువంటిది కొంత తగ్గే ఆస్కారం కూడా ఉంది కొంత మంచి మంచి అవకాశాలు మీ తలుపు తడుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులు పరిశోధకులు అనుకున్నది అనుకున్నట్టుగానే సాధిస్తారు అలాగే రాజకీయ నాయకులకు ఒక శుభవార్త ఈ అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ లోపల ఖచ్చితంగా అందుతుంది నిరుద్యోగులైనటువంటి వారికి కూడా ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో కలగబోతున్నాయి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే నాలుగు సోమవారాలు శివాభిషేకం చేయించుకోండి ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక మాట చెప్తున్నాను దశమహావిద్యా విద్యా హోమములయందు రాజమాతంగి హోమం అనేటువంటిది మీరు చేయించుకోండి తద్ ఫలితంగా మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేటువంటిది ఈ మాసంలో కన్ఫర్మ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఉద్యోగపరంగా సాధన చేసుకోవచ్చు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని మూడుసార్లు చేయండి ఉద్యోగం కోసం చేస్తే ఖచ్చితంగా సూర్యనారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు పారిశ్రామికవేత్తలైనటువంటి వారు ప్రతి రాహుకాలంలో శుక్రవారం రోజున దీపాలు పెట్టండి కొంత లక్ష్మీ కటాక్షం అనేటువంటిది పొందుతారు అలాగే ప్రతి వారు కూడా మహాలక్ష్మీ నమ అనేటువంటి ఆరాధన చేస్తే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో సొంతం అవుతాయి మరలా వచ్చే మాసం కలుసుకుందాము అంతవరకు సెలవు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు